హరితహారంలో నాటిన మొక్కలు 85% బతికించకపోతే సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్లను తొలగిస్తామని, వారు ఇంటికే పరిమితమవుతారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హరితహారంతోనే తెలంగాణ పచ్చగా మారుతుందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం లక్ష్యాలు, ఉద్దేశాలను వివరిస్తూ హరితహారం ప్రాధాన్యతను వివరించారు. హరితహారంలో భాగంగా 85% చెట్లను బతికించకపోతే కొత్త చట్టం ప్రకారం విలేజ్ సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ పదవులు పోతాయని హెచ్చరించారు. కొత్త చట్టంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఉద్యోగులు బదిలీలు ఉంటాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు ఏ ప్రాతిపదికన అంటే జనాభా, ఇంకా కొన్ని ఇతర విషయాలు, వాటి యొక్క నియంత్రణ బాగుండాలి, మంచి అధికారులు మంచి పరిపాలన రావాల్సిన తప్ప వేరే ఉద్దేశం లేదు. రెండవది సర్టిఫికెట్ల కోసం, అనుమతుల కోసం తిరగద్దని చెప్పినారు. డెఫినెట్గా చట్టం ఉద్దేశమే అది, కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాను. వార్డుల సంఖ్య కూడా అందరికీ ఒక చోట ఒక సకంగా ఇంకో చోట ఇంకో రకం కాకుండా ఒక పద్ధతి పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారమే చేస్తారు, కాబట్టి క్రైటీరియా ఉంటుంది, దాన్ని అందరికీ కూడా సమానంగానే వర్తింపజేస్తారండి. దానిలో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు అని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. పోతే కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు వారిని ఏమనాలి నాకు అర్థమైతే మళ్ళీ పాత కథనే మొదలుపెట్టారు అధ్యక్ష. మేము బాగా గొప్పగా చేసినాము, అది అట్నే ఉండాలి, ఏం మార్చదని అన్నారు. మరి అది ఎందుకన్నారో తెలియదు, ఎందుకంటే నేను స్పష్టంగా నా ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష, సమయానుకూలంగా సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయకపోతే అది తప్పు అవుతుంది, బ్లండర్, మిస్టేక్ అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చుట్టూ ఏం జరుగుతుందో సమీక్ష చేసి దాన్ని తగురీతిలో మార్పు అనేది కంటిన్యూ చేయాలి అధ్యక్ష. కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి అది ఎందుకో అర్థమైతే లేదు, ఏం కారణం అర్థమైతే లేదు. నీటి ప్రాజెక్టులు కడతాం కట్టవద్దు, పవర్ ప్లాంట్లు కడతాం కట్టవద్దు, మిషన్ భగీరథ టేకప్ చేస్తాం చెయ్యవద్దు, మిషన్ కాకతీయ అంటే దాన్ని చెయ్యొద్దు, కళాభారతి కడతాం కట్టద్దు, అసెంబ్లీ కడదాం కట్టద్దు, సెక్రటరీ కడదాం కట్టద్దు, అంతా యథాతథంగా ఉండాలి, మేమేం చేయలేదు, మీరు కూడా అట్నే ఉండండి అనే ఆలోచన కనపడతా ఉంటుంది. అధ్యక్ష, ప్రజా పరిపాలనలో మన దేశం అవలంబించేటువంటి విధానంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మనకు ఉంటారు అధ్యక్ష. సరే, అనేక రకాల ఇతరత్ర ఉన్నారు, కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ అధికారులు ఉంటారు. వారు తగిన పద్ధతిలో శిక్షణ మంచి చెడ్డ అంత పొంది ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అన్నింటిలో ప్రవేశపెడతాం వాళ్ళు. రావడం రావడం ఐఏఎస్ అధికారులు వచ్చినా డైరెక్ట్ పోస్ట్ ఏం అధ్యక్ష, వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా చేస్తారు, ఎంఆర్ఓ జాబ్ చేస్తారు, ఆ తర్వాత రకరకాలుగా సబ్ కలెక్టర్లని ఇదని అదని చేసి చేసి సెక్రటరీలో పనిచేయించి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయించి చేస్తారు. పేద ప్రజలకు మేము మంచి వెసులుబాటు ఇచ్చినాం, అందులో డౌటే లేదు. రెండవది అధ్యక్ష, రిజర్వేషన్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా మనవి చేస్తాను అధ్యక్ష. మనం మహారాష్ట్రలో ఎక్కడో ఇచ్చినారు, మహారాష్ట్ర హైకోర్టు దాన్ని అప్పీల్ చేసిన ఆ తీర్మానాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ మనకు నియంత్రణ ఉంది అధ్యక్ష, స్టేట్ ఎలక్షన్ కమిషనే నన్ను ఎలక్షన్ పెట్టనిస్తలేని కోర్టు పోయింది అధ్యక్ష. గడువు లోపల పెట్టాలి, కోర్టు ఆదేశం పెట్టాలి, మరి పెట్టాలంటే తప్పకుండా లోపల పెట్టాలి. దానికోసం పంచాయతీరాజ్ ఎన్నికలలో కూడా వీళ్ళు బయట ప్రసంగాలు కూడా ఆయన వీళ్ళు ఎవరు గెలిపారు పంచాయతీరాజ్, ప్రజలు న్యాయం గమనిస్తారు కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి మేము 95% దాకా గెలిచినాం, జడ్పీలు అయితే 100% గెలిచినాం అధ్యక్ష. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి, మనం ఏదో తిమ్మిని బమ్మిని చేసి ప్రచారం చేస్తే కాదు. రిజర్వేషన్ల విషయంలో మేము సిన్సియర్గా లాస్ట్ టైం ఏదైతే 34% ఉందో దాంతోనే మేము ఎన్నికలు నోటిఫై చేసాం అధ్యక్ష. పార్టీ వాళ్ళు బ్యాగ్లో ఉండి వేరే వాళ్ళని పంపించి కోర్టుకు పంపించి తెచ్చినారు. ఎన్ని సందర్భాలు అధ్యక్ష, మేము సింగరేణిలో కంపెన్సేటరీ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు పంపిస్తారు, కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రిజర్వ్ చేపిస్తామంటే కోర్టుకు పంపిస్తారు. ఎందుకంటే నాకు అర్థం కాదు, ఓ ప్రభుత్వం ఉంటే పనిచేయద్దా, ప్రతిదాన్ని అది అడ్డుకోవడం, ప్రతిదాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యతిరేకించడం కరెక్ట్ పద్ధతి కాదు, మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా.